గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకోకుండా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వ్యాపార గ్రామంలో కోళ్ల ఫారం ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఈ కోళ్ల ఫారంలో కోళ్లకు వాడే ఆహారం వల్ల ఈగలు ఎక్కువగా రావడంతో పశువులు నిద్రపోక పాలు కూడా సరిగా ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. దయచేసి ఆ కోళ్ల ఫారంను ఆపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. दारी चूपी दयचे आफी जिला कलेक्टर गारु చూసింది పొన్నూరులైతే ఒకటి ఉన్నూరులైతే ఒకటి అన్నట్టు మాట్లాడింది. పొన్నూరులు కాదమ్మా, ఇక్కడ ప్రాబ్లం మాకు వచ్చింది, ఈగలు ఎక్కువైపోయినాయి. ఇది మాకు ప్రాబ్లం వచ్చినందువల్ల ఇదంతా మేము ఇలాగ అంతేగాని ఆయన అంతే ఇక్కడ బతకడం ఇష్టం లేక కాదు. ఆయన బతకడం మాకేంటి ఇష్టం ఎందుకు ఉండదు, ఆయనకే మేము పెట్టుబడి పెడతామేంటి. మాకు ఇబ్బంది వచ్చింది కనుక ఆవిడ ఆవిడకి ఇది చేయను, ఆవిడ ప్రూఫ్ ఎప్పుడో ఇచ్చేసింది, ఇచ్చేసి అప్రూవల్ చేసింది కనుక ఇక్కడ ఫారం ఎట్టడం అయింది. అది తప్పు, తప్పు అన్నారా? ఎందుకంటే ఇది జనాలకి ఎన్నో కిలోమీటర్ల దూరంగా ఉండాలి ఇలాంటిది గుడ్లపారం. ఏడు కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్లు, ఎన్నో కిలోమీటర్లు మాకు తెలియదు. అది లేదు, ఈ ఎట్టినారు ఈవిడేమో సాల్వ్ చేస్తుంది. అది పొన్నూరు ఒకటి, మీ ఊరు మా ఊరు, నువ్వు మా ఊరేనమ్మా, నువ్వు మా ఊరు డ్యూటీ చేయలేదేటి, ఎలాగని నీ మీద ఏమైనా మేము డిమాండ్ చేస్తానేటి. మాకు ఇబ్బంది వచ్చిందమ్మా బాగా, ఆ పశువులు ఎలాగేడుతున్నాయి ఒకసారి రాయమ్మ తీసుకెళ్ళి కలం కలిపి తీసుకెళ్ళాం. ఫోటో తీసిన లేదు తెలీదు, తీసుకెళ్ళాం, తీసుకెళ్ళి అవి మొత్తం ముఖం అంతా కప్పినాయి. ఆ పెయ్యి ఎంత కలిపి పెయ్య ఒక నెల పెయ్య అది పశువులకి. ఇగో ఇప్పుడు ఎందుకు ఇదేంటి, ఇప్పుడు నేడు కానీ ఇగో చూడు, ఇప్పుడు మా దీహుడు ఎవరు నేడు కానీ ఇగో ఇక్కడ ఇగో ఎలా తీస్తే ఆ ఫోటో తీస్తే ఇగో ఇగో ఇదిగోండి ఇదిగోండి ఇంత కర్మ అనిపించి పని లేదు ఈ రోజుల్లోనూ. ఎందుకంటే భగవంతుడు తర్వాత భగవంతుడు మనల్ని పరిపాలించినోడే, ఏదో జరుగుతుంది. ఇదేటి ఈవనాశం అని మనం దండం పెట్టుకొని రోజును ఏడు చేయడం ఏడు మానడం అని చెప్పుకొని పశువులు మేపు ఏం మేపుకోవాలి తినలేపుతాం కదా. సాయంత్రం వరకు మేము ఉండవలసిన తినలేపుతాం రోజు కనీసం చల్లదాన తినలేకపోతాను. ఎండ తర్వాత మంచం వేసుకుని కలాల దగ్గర పడుకొని ఉండేవారు, రెస్ట్ రెస్ట్ తీసుకుంటు అలా పడుకొని లేదు పొలం లేకపోయి కూర్చోవలసి వస్తాను. పశువులు చాలు పశువులు చాలు కడితే పశువులు చాలు చెప్తాను పశువులు ఎవరైనా పశువులు ఆ దానాల మీద ఓలేసి లేదా మా పశువులు మేము ఇల్లు కళాలు పొలం ఒప్పించి పోవాలి కానీ మార్గం లేదండి మాకు తెలీదా. రెండు వందల జనం రెండు వందల ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది. సైట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తాం, నా బతుకు తెరే నన్ను ఇచ్చుకున్నాం, మీరు ఏడు చేసి సంతకాలు ఎట్టి రక్షణ పొంది ఐదు మాట్లాడతారు. ఈ మేడం మేట అంటారు సెక్రటరీ గారు